అమ్మా మనం అనుకున్నట్టుగానే మనకు దొరికిన అసిస్టెంట్ మేనేజర్ మంచి కొరడు కదమ్మా అవును డాడీ మోహన్ గారు మన ఫ్యాక్టరీలో ఉండే లోటుపాట్లను సరిదిద్దగలరేన నమ్మకం నాకుంది అమ్మనీ కమ్మని దెబ్బ ఎంత అవురు బాబు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఈ ఆఫీస్ గాని కొత్తగా వచ్చారా నేను రా సూపర్ స్టార్ ని ఆ సూపర్ స్టార్ గారా నెత్తి విక్కోడ పెట్టారే ఇది తగ్గో ఏంట్రా ఇది ఇంపార్టెంట్ పెన్న మేడల్ నడక్క అరవడిగాను కదా నా అవాస్పాల్ చేస్తావరా నన్ను ఏమన్యాయం చేశానరా నీకు కక్కుడు పెన్న ఇస్తావరా నాకు ఒరేయ్ ఒక్కసారి దొరకరా ఒక్కసారి దొరకరా చంపేస్తా రే ఇంకా నేను ఆ పెన్ను నేను తీసుకుంటే నా చేతిలో కక్కేది మీ కమింగ్ సార్ లోపలికి వచ్చి పర్మిషన్ అడగడానికి వాట్ డు యు వాంట్ మీతో పని ఉండి వచ్చాను ఏంటి మూడు రోజుల నుంచి రాత్రులు నిద్ర పట్టడం లేదు ఏదైనా జబ్బేమో వెళ్ళి డాక్టర్ ని కలు ఈ జబ్బు కలవాల్సింది డాక్టర్ ని కాదు బాయ్ ఫ్రెండ్ ని అన్నట్టు రాత్రి స్టార్ టీవీలో సినిమా వేశారు చూసారా మరీ అంత పచ్చిగానా నేను చూడలేకపోయాను బాబు మీరు చూసారా టీవీ చూసే అలవాటు నాకు లేదు పిలిచినప్పుడు రా మూడు రోజుల నుంచి సంతకాలు పెట్టాలి మై గాడ్ దేనికి సంబంధించిన ఫైల్ ఫైల్ తెరిచిన అర్థం కాలేదా అర్థం కానిది ఫైల్ కాదు నీ మాటలు చేతలు ఆడది అన్ని విప్పి చెప్పదు ఏ చాటి మీద పుట్టబచ్చ బాగుంది కదా ఏంటి ఆడదానమని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నాం నచ్చిన మొగాడి మీద ఎంత ఇష్టం ఉన్నా ఇంత పచ్చిగా ప్రవర్తించకూడదు నే కాలేజీలో చదువుకున్న రోజుల్లో నా తెలివితేటలు మెచ్చుకొని ఎంతమంది ఆడవాళ్ళు నా చుట్టూ తిరిగారో తెలుసా అందులో ఒక్క అమ్మాయి నేను కట్టుకునుంటే ఈ రోజు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు ఉండేది కాదు దానికి కారణం అడ్డదారులు అందలం ఎక్కడం అంటే నాకు నచ్చదు కష్టపడి పైకి రావడంలోనే నాకు తృప్తి ఇక ఎప్పుడైనా నా ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నిన్ను డిస్మిస్ చేస్తాను జాగ్రత్త గెట్ అవుట్ గెట్ అవుట్ ఏం సార్ చాలా టెన్షన్ గా ఉన్నారు స్టాఫ్ వల్ల ఏదైనా ప్రాబ్లమా లేదు మేడం ఆఫీస్ అభివృద్ధి చేయడంతో పాటు స్టాఫ్ ని సక్రమమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అందరి గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి ఆలోచించే వ్యక్తి గురించి మాత్రం మీరు ఆలోచించడం లేదు మీతో కొంచెం పని ఉంది అలా బయటికి వెళ్దాం వస్తారా తప్పకుండా మేడం ప్లీజ్ కమ్ ఇంతవరకు వచ్చేపోయే గెస్ట్లకే దీన్ని వాడేవాళ్ళం ఇక నుంచి మీరు మా పర్మనెంట్ గెస్ట్ అంటే ఈ రోజు నుంచి ఇదే మీ రెసిడెన్స్ నాలాంటి సాధారణ ఉద్యోగికి ఈ స్టేటస్ చాలా ఎక్కువ మేడం కానీ మా స్టేటస్ కు తగ్గట్టు మా స్టాఫ్ కి మేము మర్యాద చేయాలిగా అన్నట్టు మీకు డ్రైవింగ్ వచ్చా నాకు లైఫ్ డ్రైవింగ్ తప్ప ఏ డ్రైవింగ్ రాదు మేడం నేర్చుకోండి మా దగ్గర నాలుగు కార్లు ఉన్నాయి డాడీ నేను చెరుగుటి వాడుకుంటే ఇంకా రెండు కార్లు ఖాళీగా ఉంటాయి అందులో మీరు ఒకటి వాడుకోండి ఈ రోజుల్లో డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా కుదురుతుంది మేడం అంత అవసరం మీకే వచ్చిందండి మీకు అభ్యంతరం లేకపోతే నేనే డ్రైవింగ్ నేర్పుతాను అది కమ్ ఆన్ పెంచుకుంటున్న పిల్లాన్ని రోడ్డు మీదకి ఎంత నిర్లక్ష్యంగా వదిలేసావు నిర్లక్ష్యం కాదు ఊహ నిరీక్షణ నాకు కావాల్సిన వ్యక్తి కోసం నేను చేస్తున్న అన్వేషణలో నాకు సహకరించాలనే ఉద్దేశం ఉంటుంది
అందుకే రోడ్ మీదకి వచ్చుంటాడు ఎంత అన్వేషణలో ఉన్నా పిల్లడి విషయంలో ఎంత ఆదమర్పు ఉండకూడదు బోసో జాగ్రత్త అలాగే ఊహ వస్తాను మోహన్ మోహన్ ఏమైంది బాబు బాబుకి ఏం కాలేదు కదా ఏం కాలేదు గానీ ఎందుకు ఇలా భయపడుతున్నావు నాకు నేను రక్తం చూస్తే భరించలేను అంత రక్తపాతం ఏం జరగలేదు గానీ కార్పొని ఏంటి బాబు ఇది ఆఫీస్ అనుకుంటారా బార్బర్ షాప్ అనుకుంటారా ఓ తెగరుద్దేస్తున్నారు కమ్మడి టీ తాగండి బాడీ అంతా కూలింగ్ అవుతుంది ఈ లెక్కలు చేసి చేసి బుర్రంతా హీట్ ఎక్కిపోయింది ఇవి ఏంటి తాగితే ఒళ్ళంతా పొగలు వచ్చేస్తాయి స్మోక్ ఒరే ఏదన్నా ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ ఉంటే ఒకటి ఎవరా మర్దనా చేసుకుంటాను చల్లగా ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందండి కాస్టా డబ్బా కొడతాలా తీసుకో 10 రూపాయలు ఎక్కువ రిటైర్ అయ్యాక కదా ఇచ్చేది మీ ముఖం చూస్తే కాదనిపించట్లేదండి దీన్ని పారంలో కప్లింగ్ మీద దరదలు అంటారండి లండన్లో లేడీస్ ఎక్కువ వాడతారండి లేడీస్ ఇండియాలో జెంట్స్ అండి డబుల్ పర్పస్ అండి ఓకే సార్ దీనికి ఎలాగో డబ్బులు ఇవ్వట్లేదు కనీసం పండగ మామూలు ఇప్పిస్తే పండగ మామూలా మళ్ళీ పండక్క మళ్ళీ పండక్క జస్ట్ ఎంత వనేది కదా కాపు వెళ్ళు బాబాయ్ గారు ఏమ్మా ఆ తైలు నాకు కూడా కొంచెం ఇస్తారా బాగా మర్దన చేసుకుంటాను ఎక్కడ వేళ్ళకి తైలం మర్దన చేసుకునే వయసు కాదు నువ్వు వెళ్ళు వెళ్ళమ్మా ప్రతిదానికి ఓ తయారైపోతుంది బాబాయ్ అంట బాబాయ్ ఓ చూడు మోహన్ నేను నీకెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా నీ పిరికితనం వల్ల నువ్వు నాకంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నావు నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నాకు తెలుసు అందుకే నీ భయాన్ని పోగొట్టి నీపై నాకున్న ప్రేమను తెలియజేయడానికి నాకు ఇంతకంటే వేరే దారి కనిపించలేదు ఊహ ముందు చేయొదలు అందరూ చూస్తున్నారు అందరూ చూస్తున్నారని నా చేయొదలించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నేను నీకు ఇంకా దగ్గర అవుతాను ఏం చేస్తా నా చెయ్యిని నడుం మీద వేసి నా తలని భుజం మీద వాల్చి నా గుండెని గుండెకు దగ్గరగా చేర్చి మరీ నడుస్తాను ఊహ నా మాట విను చేతి ఊహ ఏంటిది మరీ చిన్నపిల్లల చూడు అందరూ మనం ఎలా చూస్తున్నారు చూడని చూడలేకపోతే కళ్ళు మూసుకోమను అంతేగాని వాళ్ళందరూ చూస్తున్నారని భయపడి నా ప్రేమను దాచుకోమంటావా నువ్వు ఈ ప్రపంచానికి భయపడి నీ ప్రేమను దాచుకుంటున్నావు కానీ నేను ఈ ప్రపంచం ఊహించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను నీ ప్రేమను తెలియజేసే పద్ధతి ఇది కాదు ఇక్కడ కాదు మోహన్ ప్రేమించుకునే వాళ్ళందరూ తమ ప్రేమను ధైర్యంగా బయటికి చెప్పుకోలేరు కానీ నేను అలాంటి దాన్ని కాదు అనుకున్న దాన్ని సాధించడం కోసం ఎవరిని లెక్క చేయను నా ధైర్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే చూసుకో ఈ నడి రోడ్డు మీదే నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఊహా ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం yes yes మనం పెళ్లి చేసుకుందాం పెళ్లి అంటే అర్థం తెలుసా నీకు అసలు పెళ్లి ఎక్కడ చేసుకుంటారో తెలుసా ఎక్కడ చేసుకుందాం ఆ ఎక్కడ చేసుకుందాం గుళ్ళోనా చర్చిలోనా మసీదులోనా పోనీ నాలుగు రోడ్ల మధ్యనైనా సరే నువ్వు ఎక్కడంటే అక్కడ కానీ నేను మాత్రం ఈ క్షణం నుంచి నీ భార్యని అది మాత్రం జరగదు ఊహా ప్లీజ్ ఆగు నేను చెప్పేది విను ఇప్పుడు నేను చెప్పేది నువ్వేను నేను ఒకటి రెండు మూడు అంటూ పది లెక్క పెట్టే లోపు నువ్వు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలి లేకపోతే లేకపోతేనా ఈ ఊసలపై పడి చేస్తాను ఏ బెదిరిస్తున్నావా లేదు నిజమైన ప్రేమ ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తున్నాను వన్ ఊహ నన్ను అర్థం చేసుకో ముందు నీ ప్రేమను రుజువు చేయి తర్వాత నేనేమిటో నీకు అర్థం అవుతాను ఊహాన్ని వెనక ముందు లేనివాడిని నీ ముందు నేనుంటాను నీ వెనక నా ఆస్తి ఉంటుంది ప్రీ అలా అయితే ఆస్తి కోసం నేను వల్ల వేసుకున్నాను అనుకుంటాను నువ్వే నా వల్ల పడ్డానని చెప్పు పో పేదవాడి మాటలే ఈ లోకం ఎప్పుడు నమ్మదు లోకానికి కళ్ళుండవు అందుకే ఆ గుడ్డి లోకం కింద పడి ప్రేమకులు నలిగిపోతారు అలా నలిగిపోవడానికి నేను సిద్ధంగా లేను అయితే నేనే నలిగిపోతాను సిక్స్ దానికి బాధ్యుని నేనవుతాను అంత భయం అయితే నీ ముద్దుతో నన్ను బతికించుకో సెవెన్ ఊహ నీ మూర్ఖత్వానికి నన్ను బలి చేయకు ప్రేమించిన వాడి మనసు తెలుసుకోవడం మూర్ఖత్వం కాదు
మనసు తెలుసుకోవడానికి మార్గం ఇది కాదు. నీలాంటి మొండివాడి మనసు తెలుసుకోవడానికి ఇదే సరైన మార్గం. 9. నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా? నా నిర్ణయం మారదు. 10. ఊహా. ఆస్తి అంతస్తులేని అనామకుడు. అలాంటి వాడితో వేసే ప్రతి అడుగు తప్పటడుగే సార్. చూడరా, ఇప్పుడు అవి తప్పటడుగులు అయినా దారి సవ్యంగా ఉంటే ముందు ముందు అవే ముందడుగులు అవుతారా? అబ్బాయి తెలివైన వాడు, చురకైన వాడు, మనం చేయాలనుకున్నది చేసి చూపించే సత్తా ఉన్నవాడు. అలాంటి ఎఫిషియన్సీ ఉన్నవాడికి మన కరెన్సీ తోడైతే మా వ్యాపారం, అమ్మాయి జీవితం హ్యాపీగా ఉంటాయిరా. ఆదర్శాలతో నిండిన అతని ఆలోచనలు చెబితే వినడానికే సార్. ఈ గుణవంతుడు రేపు ధనవంతుడై ఆపై మారొచ్చు కదా. డబ్బు చూస్తే ఎవరి బుద్ధులైనా ఇట్టే మారిపోతాయి సార్. సార్ 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 ఏంట్రాము ఈ సమయంలో ఇలా వచ్చా? మీతో అర్జెంట్ పని వచ్చానండి. ఏంటి పని? అయ్యగారు ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తున్నారండి. ఈ డబ్బు మీ దగ్గర ఉంచమన్నారు. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. సార్ ఎందుకన్నా మనుషులు ఒకసారి లెక్క చూసుకోండి సార్. ఈ పెద్దోళ్ళతో చాలా చిక్కులు వస్తాయి సార్. 20 ఇచ్చి 40 అంటారు, 40 ఇచ్చి 60 అంటారు, తర్వాత మనమే చిక్కులో పడతాం. ఎందుకన్నా మనుషులు ఒకసారి లెక్క చూసుకోండి సార్. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సార్ మీరు చాలా తెలివైన వారు సార్. మీ తెలివితేటలకు పెట్టుబడి ఉంటే టాటా బిర్లాలు కూడా మీ ముందు ఆగలేదు సార్. అయితే ఏం చేయమంటావు? ఈ డబ్బు మనం కొట్టేద్దాం సార్. అదేదో నువ్వే చేయకపోయావా? మొత్తం నీకే దక్కేది సార్. జీతం డబ్బులు తప్ప జీవితంలో 10,000 కలదోలేదు. ఇంత డబ్బు దొంగిలించాలంటే ధైర్యం చాలేదు. మీరు అంటే దీన్ని మనం 50-50 పంచుకోవచ్చు. ఈ డబ్బు పోయినా పెద్దని పట్టించుకోడు, ఎందుకంటే ఇది బ్లాక్ మనీ. ఏమైందో వాడిని అడగండి సార్. ఏం చేశావు? నన్ను క్షమించండి సార్, మీ ఇంట్లో తిన్న ఉప్పుకు అన్యాయం చేశాను సార్. పులుసుకి ద్రోహం చేశాను సార్. మా ఇంట్లో ఉప్పు చిన్నపాటు కన్న వేశావా? లేదు సార్, మీరు నమ్మకంతో ఇచ్చి పంపిన డబ్బుని కాజేయాలనుకున్నాడు. అవును సార్, ఎంత డబ్బు ఒకేసారి చూసేటప్పుడు నాలో దుర్బుద్ధి పుట్టింది సార్. ఇంకెప్పుడు ఇలాంటి మంచి అయ్యింది సార్, నన్ను క్షమించండి సార్. అదేం కుదరటం, నువ్వు నమ్మకానికి వెన్నుపోటు పడిచావు. నిన్ను పోలీసులుగా చెప్పాల్సిందే. మోహన్ సార్, మీరైనా చెప్పండి సార్. సార్ ఈ ఒక్కసారికి నా మొహం చూసి వదిలేండి సార్. సరే, ఈసారికి అబ్బాయి చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ జీవితంలో ఇలాంటి వ్యభపం చేశావో జాగ్రత్త. చెయ్యింది సార్, మీకు జీవితంలో రుణపడి ఉంటాను సార్. టైం చాలా అయింది సార్, నేను వెళ్తాను. గుడ్ నైట్. అలాగే. ఎలా ఉంది సార్ మరి యాక్టింగ్? ఆస్కార్ లెవెల్ ఉందా? అవును సార్, మోహన్ గారు నిజంగా కొడితే పెద్ద దెబ్బ తగలేదు, మీరు కొడితే బాడీ అంతా దద్రిల్లిపోయింది. నేను నీకంటే పెద్ద యాక్టర్ రా, నటించడంలో కూడా జీవించాలరా, అందుకనే పాట పడుకుంటాను. భలేవారు సార్, మీరు ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే నా జీవితం పుట్టుకొని ఊడిపోయేది సార్. వస్తాను సార్. వెళ్ళి మీ ఆవిడ కాపడం పెట్టించుకో. డాడీ, కాబోయే అల్లుడి అర్హత నిర్ణయించడానికి ఈ పరీక్ష పెట్టారా? కన్న కూతురి జీవితం కలకాలం పచ్చగా ఉండాలని ఈ పరీక్ష పెట్టాను. తప్పమ్మ, ఇందులో నిజానిజాలు ఆయనకు తెలియనంత వరకు ఏ తప్పు లేదు నాన్న. కానీ తన నిజాయితీకి పరీక్ష పెట్టారని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించారా? పెద్దవాళ్ళు ఏం చేసినా ఆలోచించే చేస్తారమ్మా. మీ ఆలోచనలో ఆకర్షణ ఉంటుంది, మా ఆలోచనలో అనుభవం ఉంటుంది. ప్రేమించడం తప్పా నాన్న? తప్పని కాదమ్మా, చిన్నపిల్లలకి నిప్పు కూడా అందంగానే కనిపిస్తుంది, అందుకే వాళ్ళు దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. చేతులు కాలేక ఆ పిల్లలు పడే బాధలు తల్లిదండ్రులకి నరకం కనిపిస్తుంది. ప్రేమకు నిప్పుకు సంబంధం ఏంటి? ప్రేమ కూడా నిప్పు లాంటిదేనమ్మా. నిప్పు శరీరాన్ని కలిస్తే ప్రేమ జీవితాన్ని కలుస్తుంది. అందుకే ఆడపిల్లలు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. పిచ్చి నాన్న, దేశంలో ఆడపిల్లల తల్లిదండ్రులందరూ నీలాగే ఆలోచిస్తారు. కానీ ఆ ఆడపిల్లల తలరాత మార్చడం ఆ తల్లిదండ్రుల వల్ల అవుతుందా? అలాగని కనికరించకుండా ఉండలేమమ్మా. లేడి పిల్లకు కాళ్ళు రాగానే తన తల్లి దగ్గర నుంచి దూరంగా పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది.
కానీ అప్పటించే తల్లిలేడికి దిగులు పట్టుకుంటుంది ఏ క్రూర మనకం తన బిడ్డని బలి తీసుకుంటుందోనని అలాగే ఆడపిల్ల ఎంత ఎదిగినా తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడు ముళ్ళకంచిలా కాపాడుతూనే ఉండాలి చూడమా ఒక నీకు తల్లైనా తండ్రైనా అన్ని నేనే కాబట్టి ఈ రెండు బాధ్యతలు నేనే వహించి ఈ నిర్ణయం తీసుకున్నాను స్వయంవరంలో అబ్బాయి నెగ్గాడు కనుక మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించాను అయ్యా ఆచార్య గారు మీరు దీవిస్తే శుభం జరుగుతుందని ఈ ఆఫీస్ అంతా అనుకుంటున్నారు మీ లక్కీ అంటే నన్ను కూడా దీవించండి శుభా శుభాయుష్మాన్ భవ ఇదిగోండి దక్షిణ థాంక్స్ రా ఈ డబ్బులతో బంపలాటిని ఇక్కడ కొనుక్కుంటారు ఒరే తగ్గో నేరా పార్లో కప్లింగ్ మీద దడదడా లండన్ లో లేడీస్ చుట్టడానికి ఎలా ఉంటుందా నిజమేరా నువ్వు చెప్తే నేనే వినలేదు ఒరే చార్లెస్ బ్రాన్సన్ లాగా సిడ్నీ షెల్డన్ లాగా నాకు ఈ గెటప్ ఏంట్రా ఒరేయ్ ఒక్కసారి దొరకరా చంపేస్తాను రే ఆగు పారిపోకు ఉండక ఇంకా నయో ఆ తైలో నేను వాడుంటే నా తల అంతేనేమో